పెద్దపల్లి లాక్డౌన్ ను పరిశీలించిన ఐజీ నాగిరెడ్డి ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా కార్మికులకు పండ్ల పంపిణీ చేసిన పోలీసులు పశువుల కుటుంబం తలపిస్తున్న కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం సుల్తానాబాద్ లో కరోనా పేషెంట్లను కలిసిన విజయ రమణారావు బాల్క సుమన్ కు పితృవియోగం సుమన్ తండ్రి సురేష్ కరోనాతో హైదరాబాద్ లో కన్ను మూశారు దానకర్ణుని చూసారా చూలేదా దేవుణ్ణి చూసారా చూలేదా అయితే వార్తల్లో చూడండి లాక్డౌన్ కష్టాల వేళ ప్రజలకు ఏదైనా చేయాలని 300 రూపాయల నుండి కన్సల్టెన్సీ ఫీజును 10 రూపాయలకు తగ్గించిన డాక్టర్లు ధర్మరంలో సీఎం సహాయ నిధి అందించిన మార్కెట్ సింగిల్ విండో చైర్మన్లు పెద్దపల్లి ఖాళీ రోడ్లపై వేగంగా వెళ్లిన కారు రెండు పల్టీలు కొట్టింది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రుల్లో మొదలైన వాక్సినేషన్లు పలువురికి టీకాలు వ్యాపార మార్కెట్లో తడిసిన ధాన్యంను పరిశీలించిన విజయ్ తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే